అయితే ఇక్కడ ఇంకో అనుమానం వస్తుంది. మేము ఎక్కడో కొన్ని చోట్ల చదివామండి, గౌతముడు ఆశ్రమంలో లేనటువంటి సమయంలో ఇంద్రుడు వచ్చాడు. గౌతముడు అలా వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, ఇంద్రుడు ఏదో ఒక కోడే కూశాడు, తెల్లవారిపోవచ్చింది అని చెప్పేసి గౌతముడు ఆశ్రమాన్ని వదిలిపెట్టి నదికి స్నానానికి వెళ్ళాడు. ఆ కారణం చేత సమయం దొరికింది కదా అని చెప్పేసి ఇంద్రుడేమో ఆశ్రమంలోకి, గౌతముడి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. వచ్చినవాడు నిజంగా తన భర్తేను అని అనుకున్నది అహల్య. ఈ రకంగా ఆవిడ్ని ఇంద్రుడు మోసం చేశాడు. ఇలా మేము కొన్ని చోట్ల ఈ కథను చదివామండి. నిజమే, అది వాల్మీకి రాసినటువంటి ఆ రామాయణ కథని తీసుకుని దాన్ని మన వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి రీతిలో దాన్ని మళ్ళీ మలుచుకోవడం జరిగింది. అంతకన్నా ఏం లేదు. ఇక్కడ పాత్రోచిత్యము అని అంటారు. అంటే మనకి ఒకసారి భారతంలో ఉన్నటువంటి శకుంతల, దుష్యంతుడు వీళ్ళిద్దరి యొక్క కథ చూడండి. దుష్యంతుడు మహారాజు శకుంతలను వివాహం చేసుకున్నాడు గాంధర్వ పద్ధతిలో, రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలానికి వచ్చి శకుంతలను తీసుకెళ్లలేదు. అప్పుడు కణ్వ మహర్షి పంపించాడు, శకుంతల వచ్చింది, రాజుగారి యొక్క ఆస్థానానికి వచ్చింది. మహారాజా, నేను శకుంతల్ని, నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు, వీడిని కుమారుడు భరతుడు అని చెప్పింది, అస్సలు నేను వివాహం చేసుకోలేదు, పొమ్మన్నాడు. అది వ్యాస మహర్షి రాసినటువంటి కథ. కాని కాళిదాసు మహాకవి దాన్ని అభిజ్ఞాన శాకుంతలము అనే పేరుతో మళ్ళీ రాయటం జరిగింది. అలా రాసినప్పుడు ఆ కథలో కొంత మార్పులు చేర్పులు జరిగినాయి. ఇలా మార్చవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అని గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మహారాజుగా ఉన్నటువంటి వాడు అబద్ధం ఆడటం అనేది చేయకూడనటువంటి పని. రాజుగారు అబద్ధం ఆడకూడదు. రాజుగారే గనక అబద్ధం ఆడినట్లయితే, ఒక స్త్రీని వివాహం చేసుకుని ఎవరువో నాకు తెలియవు అని రాజుగారే గనక చెప్పినట్లయితే, ఇంకా దేశంలో ధర్మానికి న్యాయానికి రక్షణ అనేది ఉండదు. ధర్మాన్ని రక్షించవలసిన వాడు, న్యాయాన్ని రక్షించవలసినటువంటి వాడు మహారాజు. అటువంటి మహారాజే గనక అబద్ధం ఆడినట్లయితే ఇక దేశం అనేది నాశనం అయిపోతుంది. నాయకుడి యొక్క లక్షణం కాదది. అందుకని కాళిదాసు తన యొక్క అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి నాటకంలో శకుంతల చేతికో ఉంగరం దొడిగాడు. ఆ ఉంగరం కాస్త నీళ్లలో పడిపోయింది అన్నాడు. ఏదో ఒక మహర్షి యొక్క శాపం వల్ల దుష్యంతుడు ఆవిడ్ని గుర్తుపట్టలేకపోయాడు, మర్చిపోయాడు అన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆ ఉంగరం దొరికింది, శకుంతల కాస్త ఆయన్ని గుర్తొచ్చింది అన్నాడు. దీనికి కారణం ఏమిటి అంటే, ఇలా మర్చిపోవడానికి, నువ్వు నా భార్యవి కాదు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, అదిగో దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపము అన్నాడు. అంటే మహారాజుకి ఆపాదించబడినటువంటి కళంకాన్ని ఈ రకంగా చెరిపేశాడు అక్కడ మహారాజు, ఈ కాళిదాసు. ఇలాంటివి పాత్రోచిత్యం కోసం కొన్ని కొన్ని కల్పనలు అనేవి చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వాల్మీకి రాసినటువంటి ఈ అహల్య శాప వృత్తాంతంలో ఇలా అహల్య మోసపోయింది అని చెప్పేసి మనం రాయవలసిన అగత్యం ఉన్నదా అని గనక మనం ఆలోచించినట్లయితే, దీన్ని మామూలుగా ఒక కథలాగా చదువుకున్నట్లయితే మాత్రం, ఇంద్రుడు అంటే దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ఈ రకంగా మోసం చేశాడు అని చెప్పడం అనేది, అది ఇంద్రుడి కళంకం. అలాగే స్త్రీని మోసం, స్త్రీ మోసగించబడింది, దానివల్ల మళ్లీ ఆవిడ శపించబడింది, ఇలా ఈ రెండు మాటలు కనుక చెప్పినట్లయితే స్త్రీ అణగారిపోతూ ఉన్నది, ఆవిడకి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పాత్రోచిత్యం కావాలి. అంటే
ఇంద్రుడికేమో మంచి లక్షణాలు ఉండాలి. అలాగే అహల్య యొక్క శీలం కూడా చెడకూడదు, ఆవిడ కావాలని తప్పు చేయలేదు, ఆవిడ మోసగించబడింది, ఇలా చెప్పాలి. అందుకని ఈ కథలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు, కథాపరంగా చూసినట్లయితే ఈ మార్పులు చేర్పులు అన్ని సరిపోతాయి. అయితే మరి వాల్మీకి చెప్పినటువంటి ఈ అహల్య కథలో ఈ మార్పులు చేయవలసినటువంటి అగత్యము అనేది ఉన్నదా అనే విషయం కనుక మనం ఆలోచించినట్లయితే అటువంటి విషయాలేమీ, అటువంటి మార్పులేమీ ఇక్కడ అవసరం లేదు. ఎందుకని అంటే అసలు వాల్మీకి చెప్పదలుచుకున్న విషయం వేరు, అక్కడ అహల్య అనేది ఒక స్త్రీ కాదు, ఇందులో అంతరార్థం అనేది చాలా తేడా ఉంది. మనం అనుకుంటున్నట్టుగా గౌతముడు ఒక మహర్షి, ఆయన యొక్క భార్య అహల్య, ఈవిడ ఆ ఇంద్రుడితో వ్యభిచరించింది, అందుచేత ఆ గౌతముడేమో ఆవిడకి శాపం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక కథ రూపంలో వాల్మీకి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు. వాల్మీకి ఇవ్వదలుచుకున్నటువంటి ఈ సందేశాన్ని మనకి గనక చెప్పినట్లయితే మనం దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండం కాబట్టి ఒక కథని కల్పించి ఆ కథ రూపంలో మనకి ఈ సందేశాన్ని ఇచ్చాడు వాల్మీకి. ఈ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అహల్య శాప విమోచనం అనే ఘటనలో అంతరార్థం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం గౌతముడు మహర్షి అన్నాం, అహల్యమో ఆవిడ ఆయన యొక్క భార్య అన్నాం, ఇంద్రుడితో ఆవిడ వ్యభిచరించింది అన్నాం. ఆ కారణం చేత ఈ గౌతముడు ఇంద్రుడికి శాపం పెట్టాడు, అహల్యకి శాపం పెట్టాడు, ఇక్కడి నుంచి వెళ్లిపోయి హిమాలయ పర్వతాల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడితో అక్కడ కథ అయిపోయింది. మళ్లీ శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుంది, ఆయన్ని సత్కరించు అన్నాడు, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. దీంతో కథ అయిపోయింది అక్కడ. కాని అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడే ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి? ఎవరు ఈ గౌతముడు? గౌతముడు అంటే మామూలుగా ఒక ఋషి అనేటటువంటి పదంలో మనం అర్థం తీసుకోకూడదు ఇక్కడ. గో అంటే ఇంద్రియము అని అర్థం. గో అంటే ఇంద్రియాలు. గౌతముడు ఇంద్రియాలు కలిగి ఉన్నటువంటి వాడు అంటే ఎలాగా ఇంద్రియాలని అణిచివేసినటువంటి వాడు అంటే సాధకుడు అన్నమాట. జితేంద్రియుడు కావాలి అని అనుకుని ఇంద్రియాలన్నీ కూడా తన వశంలోకి తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి సాధకుడు వీడు. అతడు గౌతముడు అంటే ఇంద్రియాల యొక్క వృత్తులన్నీ కూడా వాడికి కొన్ని ఉద్రేకాలు అనే ఉన్నాయి. ఆ ఉద్రేకాలను పూర్తిగా అణిచివేసేటటువంటి సాధకుడే ఈ గౌతముడు. గురువుగారి యొక్క ఉపదేశం ప్రకారం జ్ఞాన మార్గంలో సాధన చేస్తూ ఉన్నటువంటి ఈ రాముడే ఇక్కడ ఈ గౌతముడు అని. గౌతముడు అంటే ఎవరో ఒక మహర్షి కాదు. ఇక్కడ గురువుగారేమో విశ్వామిత్రుడు, శిష్యుడేమో రాముడు. గురువుగారికి ఉపదేశిస్తూ ఉన్నాడు, గురువుగారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాడు ఈ శిష్యుడైనటువంటి రాముడు. గురువుగారు చెప్పినటువంటి దీని ప్రకారం ఈయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా అణిచివేసి ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడు గౌతముడు అంటే అతడే ఎవరు అంటే రాముడు, అతడే గౌతముడు. మరి రాముడి యొక్క ఆ గౌతముడి యొక్క భార్య అహల్య, అహల్య అంటే అర్థం ఏమిటి అసలు? ఇక్కడ భార్య అంటే ఏమిటి? భర్త అంటే భరించేవాడు భర్త. మరి భార్య అంటే ఎవరు? భరించబడేటటువంటిది భార్య. ఇది ఇక్కడ ఉన్నది. భరించేవాడు భర్త అంటే తన భార్య యొక్క ఆలన పాలన పోషణ ఇవన్నీ చూసేటటువంటి వాడు భర్త. భరించబడేది భార్య. భరించబడేది అంటే ఈవిడ యొక్క ఆలన పాలన అంతా కూడా చూస్తూ ఉంటాడు, ఈవిడ యొక్క కష్ట సుఖాలన్నీ ఆయనే కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అతడు భర్త, ఈవిడ భార్య. ఈ భార్య ఎవరు? అహల్య. హలము అంటే నాగలి. అహల్య అంటే అర్థం ఏమిటి? హల్యము అంటే దున్నదగినది అని అర్థం. నాగలితో దున్నతగినది హల్యము అనబడుతుంది.
అహల్య దున్నటానికి వీర్లేనటువంటిది, సంస్కరించబడటానికి శక్యం కానటువంటిది అహల్య, నా ప్లస్ అహల్య. ఈ రకంగా దున్నటానికి గాని సంస్కరించడానికి గాని వీలు పడనటువంటిది అది అహల్య అంటే. ఇప్పుడు సాధకుల్లో ఉన్నటువంటి ఇంద్రియ ప్రవృత్తులు ఉన్నాయే, ఆ ఇంద్రియ ప్రవృత్తులన్నింటికీ కూడా మూలమైనటువంటి వాసనా బీజాలు ఉన్నాయి. ఆ వాసనా బీజాలను సంస్కరించటము ఇది జరిగే పని కాదు. మనకి ఇంద్రియ ప్రవృత్తులు, ఈ వాసనా బీజాలు ఉన్నాయి కదా, వీటిని సంస్కరించడం అనేది చాలా కష్టమైనటువంటి పని, అది శక్యం కానటువంటి పని. అదే అహల్య అంటే. అహల్య అంటే వాసనా కారణమైనటువంటి మూల బీజం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ అహల్య అంటే. మనలో ఉన్నటువంటి ఆ ఇంద్రియ ప్రవృత్తుల యొక్క వాసనలకి మూల కారణం ఏదైతే ఉన్నది అదే గత జన్మ కర్మ, అది అహల్య అంటే. దాన్ని సంస్కరించడానికి లేదు ఇక్కడ, సంస్కరించడానికి వీలు కానటువంటిది అది అహల్య అంటే. అయితే ఈ వాసనా బీజం ఏమవుతుంది, మనస్సుతో కలుస్తుంది. మనస్సుతో అది ఎప్పుడైతే కలిసిందో అది ఆనందిస్తూ ఉంటుంది. ఇప్పుడు పైకి వచ్చేటటువంటి విషయ వృత్తుల్ని సాధకుడు ఎంత అణిచివేసినా సరే అతడికి తెలియకుండా ఈ వాసనా బీజం అనేది సాధకుల్లో ఉన్నటువంటి మనస్సుతో తిరుగుతూ ఉంటుంది. గౌతముడు తపస్సు చేస్తున్నాడంటే ఎవరు, ఈ సాధకుడు. గౌతముడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి కాలంలో అతని భార్య అయినటువంటి ఈ అహల్య అతనికి తెలియకుండా ఇంద్రునితో వ్యభిచరించింది అని అంటున్నాడు. అంటే సాధకుడు జపం చేయాలి తపం చేయాలి అని కూర్చున్నాడు, కానీ ఇతని మనస్సు మాత్రం ఇతని వశంలో లేదు, దాని ఇష్టం వచ్చినట్టే చరిస్తోంది. అదే ఇక్కడ అహల్య అంటే. సాధకుడి యొక్క మనస్సు అదే వాసనా బీజం. మనసు చెరిస్తోంది అంటే ఎందుకు చెరిస్తోంది, వాసనలతో కలిసింది కాబట్టి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఒక విషయాన్ని, మనస్సే కదండి చరించింది, మళ్ళీ వాసనలు ఏమిటి. మనస్సు అనేది ఎక్కడా ఒక చోట ఉండదు. మనస్సు ఏ ఇంద్రియంతో అయితే కలిసి ఉంటుందో ఆ ఇంద్రియముల యొక్క వాసనల్ని, వాటిల్లోనే మనస్సు అనేది చరిస్తూ ఉంటుంది. మనస్సు ఫలానా చోట ఉంటుంది అని చెప్పడానికి లేదు. శరీరంలో నీ కాలెక్కడుంది అన్నారు చూపించాం, చెయ్యి ఎక్కడుంది అన్నారు చూపించాం, కన్ను చూపించాం, ముక్కు చూపించాం, మొహం చూపించాం, నోరు చూపించాం. మనస్సు ఎక్కడుంది అన్నారు, మనస్సు ఇక్కడ ఉంటుంది అని చెప్పడానికి లేదు. నువ్వు ఏ అవయవంతో అయితే, ఏ ఇంద్రియంతో అయితే పనిచేస్తూ ఉన్నావో ఆ ఇంద్రియంతో ఆ అవయవంతో కలిసి ఉంటుంది మనస్సు. కాబట్టి మనస్సు ఫలానా చోట ఉంటుంది అని ఖచ్చితంగా మనం చెప్పడానికి మాత్రం లేదు. అందుకే ఇప్పుడు ఈ సాధకుడైనటువంటి గౌతముడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇతని యొక్క మనస్సు పరిపరి విధాలా పోయింది. అదే ఇంద్రుడితో వ్యభిచరించటము అని అంటే. ఆ రోజున ఉన్నటువంటి ఆ గౌతముడికే కాదు, ఇవాళ మనకి ఉన్నది ఇది. మనం కూడా పూజ చేయాలి జపం చేయాలి అని కూర్చున్నాం చూడండి, కళ్ళు మూసుకు కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, కాళ్ళు చేతులు బాసి పెట్టి వేసుకున్నాం, చేతులు రెండు కట్టేసుకున్నాం, ఏదో ఒక ముద్ర చెప్పారు కాబట్టి ఆ ముద్రలో కూర్చున్నాం, లేదా చేతితో జపమాలు పట్టుకున్నాం, కూర్చున్నాం అంతే కళ్ళు మూసుకుని. మనస్సు మాత్రం పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉన్నది. మనస్సు మాత్రం నిలకడగా లేదు, మన యొక్క వశంలో లేదు. ఇదే అహల్య. దాన్ని ఆ మనస్సుని నిగ్రహించడం అనేదే మనకి చేత కాలేదు. ఐదాని ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉన్నది. ఇదే ఇక్కడ జరిగింది. గౌతముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, అతడి యొక్క మనస్సు ఈ వాసనలతో కలిసి దాని ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉన్నది. ఇది మనకు కూడా అనుభవంలో ఉండేది. అయితే ఇప్పుడు ఈ సాధకుడు ఏం చేశాడు, ఈ మనస్సు చేసేవంటి ఈ పని గుర్తించాడు. అది ఎంతగా ఈ వాసనా బీజాలతో కలిసినా ఏ విధమైనటువంటి ఫలితాన్ని, అంటే పునర్జన్మ వాసన కలిగించేదిగా ఉండకూడదు. మనస్సు ఎటువంటి పనులు చేసినా ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మళ్లీ
పునర్జన్మకి కారణం కాకూడదు. ఈ రకంగా తనలో తాను తన మనస్సును నియంత్రించాలి. అంటే మనస్సు తిరిగినంత మాత్రం చేత ఇతడు పాపం చేయకూడదు, తప్పులు చేయకూడదు. మళ్ళీ పాపం తప్పులు అంటే పునర్జన్మ వస్తాయి, వాటి వల్ల ఆ పునర్జన్మ రాకుండా ఉండాలి. అంటే వాటి వల్ల ఫలితము అనేది రాకూడదు, అదే అఫలుడు కావాలి. మనస్సు చరించినంత మాత్రం చేత వీడికి ఫలితం అనేది ఏమి ఉండకూడదు, వీడు అఫలుడు కావాలి. దానివల్ల వీడికి ఏమీ కూడా ఫలితము అనేది రాకూడదు. ఇప్పుడు ఈ గౌతముడు ఆ ఇంద్రుడిని అదే శపించాడు, నువ్వు అఫలుడు కావాల్సిందే అన్నాడు. ఫలము అంటే ఇక వృషణము అని అర్థం, దానివల్ల వచ్చేటటువంటి ఫలితము అని అర్థం. మనం ఇక్కడ దానివల్ల ఫలితం రాకూడదు అని తీసుకోవాలి అర్థం అంతే గాని ఇంద్రుడికి వృషణాలు తెగిపోయాయా లేదా అనేది మనకు అక్కర్లా. ఈ రకంగా గౌతముడు తన యొక్క మనస్సుని నియంత్రించాడు, మనస్సు మీద ఆంక్షలు పెట్టాడు. నువ్వు ఎంత చరించినప్పటికీ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నీకు ఫలితం అనేది ఉండదు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మళ్ళీ అహల్య వైపు తిరిగాడు, నువ్వు ఇట్లా చరిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు గాలి నీరు ఏమీ లేకుండా అన్నపానీయాలు లేకుండా ఇలా ముద్దులాగా ఈ ఆశ్రమంలోనే పడి ఉండు, ధూళి దుస్తరితమై పడి ఉండు, అనేక వేల సంవత్సరాలు పడి ఉండు అన్నాడు. ఏమిటిది సమాధి స్థితి? ఎందుకనంటే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో చెబుతాడు, సాధకుడు సమాధి స్థితికి చేరుకుంటూ ఉన్నాడు, అక్కడ అతని మనస్సు నిలవలేదు, నిలవకపోతే ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే మళ్ళీ వెనక్కి రా అన్నాడు. నేను 10వ క్లాస్ తప్పాను, ఏం చేయాలి అంటే మళ్ళీ 10వ క్లాస్ రాసుకోవాలి అని సమాధానం చెబుతాం. కానీ ఇక్కడ అట్లా కాదు, నేను సమాధి స్థితికి చేరడానికి అక్కడ దాకా వెళ్ళానండి, అక్కడ నేను నిలబడలేకపోయాను, నా మనస్సును నేను వశం చేసుకోలేకపోయాను అంటే కిందికి రా, మళ్ళీ కిందికి రా, కింద నుంచి మళ్ళీ పైకెళ్ళు. అంతే తప్పించి అక్కడే కూర్చుంటే నీకు ఉపయోగం లేదు. అదే ఈశావాస్య ఉపనిషత్తులో చెబుతాడు మనకి. కాబట్టి ఇక్కడ సమాధి స్థితి కావాలి, అందుకే ఇక్కడ అహల్యకి శాపం పెట్టాడు. వాయుభక్ష నిరాహార తప్పింది భస్మశాయిని అంటే అర్థం అదే. అంటే కదలకుండా మెదలకుండా అట్లా ముద్దులాగా రాయిలాగా పడి ఉండు, బండలాగా పడి ఉండు, సమాధి స్థితిలో ఉండు. ఇప్పుడేమన్నాడు పైన, మనస్సునేమో వశం చేసుకోవాలన్నాడు. మనస్సును వశం చేసుకుని సమాధి స్థితిలో అట్లా కొన్ని వేల సంవత్సరాల పాటు పడి ఉండు అన్నాడు. ఎప్పుడైతే ఈ సాధకుడి యొక్క మనస్సును నిర్మలమైనటువంటి స్థితిలో సమాధి స్థితిలో ఉంచగలిగాడో అది అమనస్క యోగము అనిపించుకుంటుంది. దాన్నే ఉన్మనాస్థితి అంటారంటే మనసు కూడా పనిచేయనటువంటి స్థితి. ఈ స్థితినే యోగ మార్గంలో అమనస్క యోగము అని అంటారు. అటువంటి అమనస్క యోగానికి వెళ్లటం కోసం ఇక్కడ దోవను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రకంగా గనక నువ్వు సమాధిలో ఉన్నట్లయితే అమనస్క యోగం వస్తుంది అన్నాడు. ఇది ఇక్కడ చెప్పింది. అంటే ఈ రకంగా అమనస్క యోగాన్ని సాధించి నువ్వు జ్ఞాన మార్గంలో ముందుకు నడవాలి అని చెప్పాడు. ఇది అహల్య కథలో, ఆ అహల్య శాప వృత్తాంతంలో వాల్మీకి చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు చూడండి, అహల్య తప్పు చేయలేదు, అహల్యని ఇంద్రుడు మోసం చేశాడు, ఇవన్నీ మనకు అవసరమా? అసలు ఇక్కడ అహల్య లేదు, ఇంద్రుడు లేడు. ఇంద్రుడు ఇక్కడ గౌతముడు అంటే నువ్వే, అహల్య అంటే నీ మనసే అహల్య. నీ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క వాసన బీజాలు, వాటికి మూల కారణాలు ఏవైతే ఉన్నాయో అవే అహల్య. అవి ఇక్కడ అహల్య అంటే, అంతేగాని అహల్య అనేది ఒక స్త్రీ కాదు అక్కడ. ఈ విషయాన్ని వాల్మీకి చెప్పదలుచుకున్నాడు. మరి ఆ మాట ప్రత్యక్షంగానే చెప్పచ్చు కదండి, పరోక్షంగా ఎందుకు చెప్పాడు అంటే, ప్రత్యక్షంగా కనుక చెప్పినట్లయితే చాలా తక్కువ మంది చదువుతారు దాన్ని. ఎందుకని, అది ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసం అవుతుంది. మళ్ళీ ప్రత్యక్షంగా ఈ విషయాలను కనుక మనం ఇక్కడ చెప్పినట్లయితే ఆధ్యాత్మికమైన ఉపన్యాసం, యోగానికి సంబంధించిన ఉపన్యాసం, జ్ఞాన మార్గం, దాని గురించి చెప్పడం అవుతుంది. అప్పుడు చాలా తక్కువ మందే వస్తారు. అట్లా కాకుండా ఒక మహర్షి ఉన్నాడయ్యా, ఆయన భార్య ఇట్లా అయిందయ్యా, ఇంద్రుడు వచ్చి ఇట్లా మోసం చేశాడయ్యా, ఇంద్రుడికి శాపం పెట్టాడు అంటే ఆ బోల్డ్ మంది వింటారు ఇక్కడ కూర్చుని. దానికోసమని
వాల్మీకి మహర్షి ఈ రకంగా అహల్య గౌతముడు అనేటటువంటి కథలో మానవుడి యొక్క మనస్సు గనక చలించినట్లయితే, అది చలించిపోయినట్లయితే, స్థిరత్వం లేకపోయినట్లయితే మళ్లీ ఆ మనస్సుకి స్థిరత్వాన్ని ఏ రకంగా తీసుకురావాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వివరించాడనమాట. ఇలా వివరించి గురువు గారు చెప్పినట్టుగా గనక మనం చేసినట్లయితే, ఆ గురువు గారు ఎవరిక్కడ? అదే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చెబుతూ ఉన్నాడు, రాముడు చేస్తూ ఉన్నాడు. గురువు గారు గనక చెప్పినట్టు ఈయన చేసినట్లయితే ఈ సాధకుడు జ్ఞాన మార్గంలో పైకి వెడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి అహల్యా శాప వృత్తాంతము అనేటటువంటి ఈ ఘటనలో పూర్తిగా వివరించాడు. ఇది ఇక్కడ మనకు కావాల్సింది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని మనం, ఇక్కడ తప్పు జరిగింది, తప్పు జరగలేదు, వాళ్ళు మోసం చేశారు, దీని మీద అసలు మనం వాదోపవాదాలు చేయవలసిన పని లేదు, దాని గురించి వాదోపవాదాలు చేయక్కర్లేదు. ఇంద్రుడంతటి వాడు వచ్చి ఇట్లా అహల్యను మోసం చేశాడు, ఇలా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకని అంటే ఆ రోజున ఇంద్రుడే చేశాడు, ఇవాళ నేను చేస్తే తప్పేమిటి అని ఇంకోటి తయారవుతాడు. కాబట్టి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దవాడు ఏదైనా ఒకవేళ పొరపాటు గాని తప్పు గాని చేసినట్లయితే దాన్ని మనం సాధ్యమైనంత వరకు తక్కువగా చెప్పుకోవాలి, వాడికి వేసేటువంటి శిక్ష మాత్రం ఎక్కువగా వేయాలి. ఆ విషయాన్ని కూడా చెప్పాడు. మళ్ళీ అలా కథారూపంగా తీసుకున్నప్పటికీ వాల్మీకి ఆ విషయాన్ని చెప్పాడు. ఇంద్రుడికి సరి అయినటువంటి శిక్ష వేశాడు ఆ రోజున. మంచిని మాత్రమే మనం ఎక్కువగా చెప్పుకోవాలి తప్పించి, ఎక్కడైనా చెడు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నది కదా అని చెప్పేసి అక్కడ ఏదో మనం తీసి చూపించకూడదు. కొన్ని విషయాలు రహస్యంగానే ఉండాలి, వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మాత్రమే మనం గ్రహించాలి అనే విషయాన్ని ఈ అహల్య శాప వృత్తాంతము అనే దీంట్లో నొక్కి ఒక్కాణించాడు ఈ వాల్మీకి మహర్షి.